హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చైనాకి ఉచ్చు బిగుసుకుంటుంది. తాను తీసిన గోతిలో తానే పడ్డట్టు ఇప్పుడు కమ్యూనిస్టు దేశం పరిస్థితి నెలకొంది. దాని అరాచకాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించారు. కలిసి వచ్చే దేశాలతో ఓ అద్భుతమైన ఆయుధాన్ని ఏర్పాటుకు ప్లాన్ జరుగుతుంది. ఇదే జరిగితే డ్రాగన్ పని అవుట్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వైరస్ చైనాని ఒంటరి చేసింది. అన్ని దేశాలలో డ్రాగన్ పై వ్యతిరేకత ఏర్పడేలా చేసింది. అంతేకాదు, డ్రాగన్ ఏమాత్రం తక్కువ తినలేదు. వైరస్ కారణంగా ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కున్నాయి. అమెరికా సైతం దీనికి అతీతం కాలేదు. మిగిలిన దేశాలతో పోల్చితే ఆ దేశంలోనే దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ఇదే అదనుగా భావించి తన అరాచకాలను ప్రారంభించింది డ్రాగన్. ఆధిపత్యం కోసం అర్రులు చేస్తుంది. సమీప దేశాలను తన గుప్పిట్లోకి తీసుకోవాలని చూస్తుంది. అందుకే కయ్యానికి కాలు దువ్వుతోంది. భారత్ తో సరిహద్దు వివాదాలకు దిగింది. తైవాన్, ఫిలిప్పీన్స్, జపాన్ లను సముద్రంలో భయపెట్టిస్తుంది. ఆస్ట్రేలియా, వియత్నాం లని వాణిజ్యంతో కొడుతుంది. అమెరికాతో డైరెక్ట్ గా యుద్ధమేనంటుంది. ఇందులో భాగంగానే ఆస్ట్రేలియా నుంచి గొడ్డు మాంసం దిగుమతిపై ఆంక్షలు విధించింది. బార్లీ పంటపై సుంకాలు పెంచింది. ఆసెస్ కి పర్యాటకులు, విద్యార్థులు వెళ్లకూడదని ఆంక్షలు విధించింది. మరోవైపు చైనాని అమెరికా, బ్రిటన్ టార్గెట్ చేశాయి. చైనాకు చెందిన అతిపెద్ద టెక్ కంపెనీ హువాయిపై యుఎస్ లో నిషేధం విధించింది. మరోవైపు 33 కంపెనీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. మరిన్ని కంపెనీలను సైలెంట్ గా జారుకునేలా చేస్తుంది. ఇక బ్రిటన్ సైతం హువాయికి సంబంధించిన 5G నెట్వర్క్ లో ఆంక్షలు విధించింది. రానున్న 3 ఏళ్లలో హువాయ్ షేర్లను 0 చేయాలని స్పష్టం చేసింది. మిగిలిన కంపెనీల విషయంలో చర్యలకు సిద్ధమవుతుంది. ఇవన్నీ చైనాతో ఇతర దేశాల మధ్య వైరానికి కారణమైంది. చైనా అణచివేత ధోరణి, మానవ హక్కుల ఉల్లంఘన, అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘన చేయడం ఇప్పుడు అందరికీ మండుతుంది. దీంతో చైనా దూకుడికి కళ్లెం చేయాలని నిర్ణయించాయి. అందుకోసం యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటుకు సిద్ధమైంది అగ్రరాజ్యం. ఇటీవల చైనా దుందుడుకు చర్యలకు కట్టడి చేస్తూ అంతర్జాతీయంగా డ్రాగన్ని ఎదుర్కొనేందుకు దాదాపు 11 దేశాలకు చెందిన 18 మంది లా మేకర్స్ కలిసి ఇంటర్ పార్లమెంటరీ అలియన్ ఆన్ చైనా సంస్థని ఏర్పాటు చేశాయి. అలాగే పలు ప్రజాస్వామ్య దేశాలన్నీ కలిసి చైనాకి వ్యతిరేకంగా ఓ ఫ్రంట్గా ఏర్పడాలని నిర్ణయించాయి. దీనికి యునైటెడ్ ఫ్రంట్ అనే పేరు పెట్టారు. పలు దేశాలన్నీ కలిసి చైనాపై ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఆంక్షలు విధించాలని, చైనాని అన్ని రకాలుగా దెబ్బకొట్టాలని పథకాన్ని రచన చేసినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే యూరోపియన్ యూనియన్ దేశాలు చైనా వస్తువులపై సుంకాలు పెంచాలని నిర్ణయించాయి. కెనడా సైతం తన చర్యలను తీవ్రం చేసింది. ఇలా కలిసి వచ్చే దేశాలతో యునైటెడ్ ఫ్రంట్గా ఏర్పడి ఒత్తిడి పెంచి అన్ని రకాలుగా దెబ్బకొట్టాలని భావిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇదే జరిగితే చైనా ఒంటరి కావడం ఖాయం. దీంతో అన్ని రకాలుగా డ్రాగన్ నష్టపోవడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. సో ఫ్రెండ్స్, మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.